పెడతా ఉన్నది వాసుకోవాల్సినటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా సంవత్సరానికి 12,500 రూపాయలు 4 సంవత్సరాలు ప్రతి రైతుకి కొంచెం 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక 67,500 రూపాయలని మరి 5 సంవత్సరాలు 13,500 నెలకి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబర్లో 4,000 రూపాయలు రెండో విడత అంటే రెండో సంవత్సరం రెండో విడత కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ పంట దెబ్బతిన్నటువంటి రైతులకి దేశ చరిత్రలోనే ఎప్పుడైతే దెబ్బతిందో వాళ్ళు మళ్ళీ పంట వేసుకోవడానికి ఖర్చులకి ఆ నష్టపరిహారం ఈ 3 నెలల్లో తినటువంటి పంట దెబ్బతిన్నటువంటి రైతులకు కూడా ఈరోజు కృష్ణా జిల్లాలో 7 కోట్ల 20 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతుల ప్రభుత్వంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా కానీ అనేక కార్యక్రమాలు పెట్టి మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అయితే పని లేనటువంటి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అనవసరమైనటువంటి విమర్శలు చేసి ఏదో ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందాలి చేయనటువంటి ఆయన చేయనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మీరు రైతుల దగ్గరికి వెళ్ళి కనుక వాళ్ళు ప్రశ్నించినట్లయితే వాళ్ళు మీ గతంలో మీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో రైతులే చెప్తారు. రైతులందరూ మరి గతంలో కన్నా చాలా సంతోషంగా ఉన్నారు. సకాలంలో వర్షాలు పడటం ప్రాజెక్టులు నిండటం టయానికి నీళ్ళు ఇస్తాం ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఇవ్వటం ఆర్బీకే సెంటర్ల ద్వారా మంచి విత్తనాలు ఎరువులు సప్లై చేయటం వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి నిన్న లోకేష్ పర్యటన సమాధానం అండి ఈ దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగినాయని చెప్పి ఈ దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగినాయని చెప్పి సామెత ఉంది. అట వరదలు ఎప్పుడు వచ్చినాయి వరదలు వస్తే వచ్చి 15 రోజులు అయింది. ఇప్పుడు మా నాడికి లేచింది కాబోలు బయలుదేరి వెళ్ళి అక్కడ పర్యటిస్తాడు కొల్లెట్టు. చంద్రబాబు నాయుడు గారు భూమికి పరిమితం అయ్యి ఇంటికాడ ఉండి కొత్త కమిటీలు వేసి కొడుకును ప్రమోట్ చేసుకోవాలని పెట్టాడు. ఫస్ట్ ట్రిప్ ఎవడన్నా తలకై ఉన్నాడు కొల్లెట్టు పెట్టుకుంటాడు పంప కొల్లేరు అయిందని చెప్పి సామెత ఉంది. కొల్లెట్టు పెట్టాడు పొల్లెట్లో పెట్టి మనాడు ఆఫ్ మాలజ్ నేను మొదటి నుంచి చూస్తున్నా ట్రాక్టర్ నడపడం రాదు పార్టీ నడపడం రాదు ట్రాక్టర్ డ్రైవింగ్ ఎక్కాడు మా పార్టీ వాళ్ళందరూ దాంట్లో ఎక్కాడు తీసుకెళ్లి బోధిలో పడైపోయాడు ఆయన దిగిపోయాడు వాళ్ళని దాంట్లో పెట్టి కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో పొల్లెట్టు ట్రాక్టర్ని ఏ రకంగా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా పొల్లెట్టు దించాడు. తెలుగు వాళ్ళు ఎవడన్నా ఉంటే ముందే దిగిపోండి ఆర్డర్లోంచి ఆ పార్టీలోంచి లేదనుకో ఆయన దిగిపోతాడు మిమ్మల్ని అందరినీ అక్కడ వదిలేసి. కాబట్టి లోకేష్ని దేవుడు కొల్లేరు ఫస్ట్ టూర్ పెట్టి ఆ ట్రాక్టర్ డ్రైవర్గా కూడా పనికి రానటువంటి లోకేష్ని తెలుగుదేశం పార్టీకి డ్రైవర్గా పెడితే ఏమవుద్దో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్పడానికి ఆ సంఘటన జరిగింది. కాబట్టి లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం వేస్ట్.